పథకాలు కూడా చేసిండు పింఛన్ చేసిన లేని వాళ్ళకు 2000 చేస్తుండు ఆయన చేస్తుండు కేసీఆర్ బా కరెంట్ బిల్లు ఉత్తమ బిల్లు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మాకు బై ఎలక్షన్ వచ్చింది కదా దీన్ని ఎవరు తప్పింది రాజీనామా ఎందుకు చేసిండు నాలుగేళ్ళు వేసి అయ్యపోకు ఇంకా 2 ఏళ్ళు సంవత్సరం అంతా ఉంది కదా చేసి అయ్యపోకు కదా మీరేమనుకుంటున్నారు అది రాంగా అది చేసి రాంగే రాజీనామా చేసి రాంగే అది అట్టే ఇంకొక సంవత్సరం ఉంటే అయ్యపోవు కాంగ్రెస్ ఏమవును మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరండి ఏదైతే బీజేపీ మీద మీకున్న అభిప్రాయం ఏంటి బీజేపీ అంటే ఇంకా మనకు అంత అనుమానం లేదు దానిలో ఈ రేట్లు కానీ రేట్లు పెంచడం అంతా బీజేపీ పెంచింది రేట్లు పెంచుడు గ్యాస్ ఎంత ఉండే 500 రూపాయలు ఉండే ఎంత పెంచింది 1200 అయింది ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అట్లే అంతేనా వస్తున్నాయి వస్తుంది గుల్లోలు గొర్రెలు ఇదివరకు వచ్చినాయి మళ్ళా ఇప్పుడు పశలే ఉన్నాయి దీడి కట్టి ఉన్నాయి వస్తున్నాయి గొర్రెలు 21 21 ఒక పొడేలు 20 గొర్రెలు మంచిగానే ఉంది వస్తున్నాయి వచ్చే ఏమైతుంది మనం వేదంగా కేసీఆర్కే రెడ్డి ఆయన బలిపోద్దు కదా మనకు సాయం చేసిన వాడికి వేసుకోవాలి మనం అంతే సాయం పెట్టని మనం మన 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 పెట్టినిస్తాడా మనలా మన ఆయనని ఈయన కేసీఆర్ పెట్టినిస్తాడా ఏం పెట్టినాడు అంతా చూసుకుంటాడు ఆయనే గట్టనే అంటారు అంటనే ఉంటారు ఇక్కడ వస్తూనే ఉంటారు ఇవాళ కూడా కొంతమంది దిగుతారు ఊరిళ్ళకి మా దాంట్లో ఏ అయ్యే ఒక్క పైస కూడా పంచలే లేదు పైస లేదు ఏది లేదు తాగుడు లేదు బైకులు ఎవడయ్యా బైకులు లేవు ఏ లేవు కేసీఆర్ గెలిస్తే మంచిది అంతే అట్టనే జనాలకి ఏం తక్కువ చేసిండు ఆయన మంచిగానే చేసిండు మంచిగానే ఉన్నాయి పోయినట్టే ఆయన అక్కడ ఇక్కడ ఓటు వేయించుకుంటు అక్కడ చేసిండు అక్కడ వెళ్ళిండు డబ్బు కోసం డబ్బు కోసం ఉన్నా కానీ ఆశ ఎక్కువ ఉంటుంది కదా ఉన్న వాళ్ళకి కూడా ఇదివరకు పళ్ళు పూ గుర్తులో పెట్టండి ఇప్పుడు పూకు నాకిపోతాడు అంతేనా అంతే సరే సరే ఏదైనా కానీ మరి 3వ తారీఖు ఎలక్షన్లు అయిపోతాయి 6వ తారీఖు కాదు తెలిసిపోతుంది తెలుస్తుంది తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇప్పుడు ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు ఏమనుకుంటాం ఏముంది అనుకోను నడుస్తూనే ఉంది మాకు నడిచేకాయ మాకు నడుస్తూనే ఉంది వాళ్ళకి నడిచేకాయ వాళ్ళకి నడుస్తూనే ఉంది ఎవరికి వాళ్ళకే నడుస్తూనే ఉంటుంది కానీ